नमस्ते धार्मिक कार्मिक क्षेत्रम राजन्न सिरिसिल्ल जिल्ला वार्तल समाहारम एसएस न्यूज़ की स्वागतम ई रोज़ वार्तलु प्रपंच एड्स दिनोत्सवाने पुरस्करिंचुकोनी सिरिसिल्ल एरिया आस्पत्रि आध्वर्यंलो एचआईवी पै अवगाहन र्याली निर्वहिंचारु जेडपी चेयरपर्सन नेलकोंड अरुणराघव रेड्डी जेंडा ऊपि प्रारंभिंचारु एड्स दिनोत्सव सदर्भंग जिला वैद्य आरोग्य शाख आध्र्यन जिला केन्द्र में एड्स अवगाहना र्यी में अडिशनल कलेक्टर किम्या नायक तो कल जिला प्रजा परिषत् चेयरपर्सन नेलकोंड अरुणराघव रेड्डी पागो ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ హెచ్ఐవి ఎయిడ్స్ వ్యాధి పట్ల ప్రజలలో అవగాహన కల్పించాలన్నారు. ఈ వ్యాధికి గురి కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సురక్షితమైన రక్తం సురక్షితమైన సిరంజీలను వాడాలన్నారు. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్ష చూపకూడదన్నారు. ఈ వ్యాధికి మందు లేదు, నివారణ ఒకటే మార్గం అన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు నెలకు 2016 పెన్షన్ ఇవ్వడం జరుగుతుందన్నారు. మన మంత్రి కేటీఆర్ ప్రత్యేక చర్వతో మన జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అన్ని సౌకర్యాలతో కార్పొరేట్ స్థాయి వైద్యం అందుబాటులో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి, డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ రావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ మురళీధర్రావు, డాక్టర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. డిసిహెచ్ఎస్ గారు చెప్పినట్టు ఎయిడ్స్ అనేది ఒక వైరస్, అది భయంకరమైన వ్యాధి. గతంలో చాలా భయంకరమైన వ్యాధి, దీనివల్ల చాలా ప్రాణాలు కోల్పోయి దీనికి ఎలాంటి మందు లేదు అని చెప్పేసి భయంకరమైన వ్యాధితో పోరాడి చాలా మంది అసూరు భాషారు. కాబట్టి దీనికి నివారణ ఒకటి మార్గం, నివారణ ఒకటి మార్గం అంటే దీనికి తీసుకోవాల్సిన ప్రికాషన్స్ అవన్నీ మనం ప్రజల్లో అవగాహన కల్పించాలి. తర్వాత కొన్ని ప్రికాషన్స్ తీసుకోవడం అని అంటే కొన్ని కొన్ని మీకు తెలుసు, ఇవన్నీ డైరెక్ట్గా బ్లడ్తో కాంటాక్ట్ అయ్యేటివి ఇట్లాంటివన్నీ. కాబట్టి దయచేసి బ్లడ్ టు బ్లడ్ కానీ ఎక్కించడం కానీ లేకపోతే ఇంజెక్ట్ చేసేటప్పుడు అదే ఇంజెక్షన్ వాళ్ళకి ఇవ్వడం అలాంటి ద్వారా ఈ ఎయిడ్స్ వ్యాప్తి చెందుతుందని. కాబట్టి ఇప్పుడు చాలామందికి ఆ అవేర్నెస్ కల్పించాము. మనం గత 10-20 సంవత్సరాల నుంచి దీని మీద ఎక్కువ ఫోకస్ చేసి మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఈ వ్యాధి పర్సంటేజ్ అనేది కొంచెం తగ్గుతూ పోతుంది. ఇంకా దీన్ని మనం అలాగే వదిలేస్తే ఇంకా ఎక్కువ ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మనం దీన్ని ఇట్లనే కంటిన్యూ చేసి దీన్ని మన దేశం నుంచి కానీ మన రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలనేది ఉద్దేశం. ఇప్పటివరకు ఏదైతే ఎయిడ్స్ బాధితులు ఉన్నారో వాళ్ళ వల్ల మనం ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు వివక్ష చూపకుండా వాళ్ళందరినీ మనం ఆ ప్రికాషన్స్తో వాళ్ళందరికీ కూడా మనము ఆ వైద్యం చేసి వాళ్ళ ప్రాణాలని కాపాడాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంది అని అంటే మనం శాయశక్తుల మనం ట్రీట్మెంట్ చేస్తాము. భగవంతుడి వల్ల వాళ్లకు అది ఆ వైరస్ అనేది తగ్గి ఆ వైరస్ లోడ్ తగ్గి వాళ్ళు బతికే అవకాశం కూడా ఉంటుంది. ఎక్కువ లోడ్ ఉండడం వల్ల ఏమైనా ఉంటే ప్రాణాలు కోల్పోతారు. కాబట్టి వాళ్ళకు మనం గవర్నమెంట్ నుంచి కానీ మన వైద్య విధాన పరిషత్ నుంచి కానీ వాళ్లకు మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ మొత్తం మెడిసిన్స్ కానీ ఇట్లాంటివన్నీ అందించడం జరుగుతుంది. కాబట్టి మన వంతు కూడా మనమందరం ఇట్లాంటి ఈ ఎయిడ్స్ నివారణకు మనమందరం తగు చర్యలు తీసుకొని ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించాలి, దీనికి దూరంగా ఉండాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటున్నాను. ఈ ర్యాలీలో పాల్గొన్న ఏఎన్ఎంస్ కానీ ఆశా వర్కర్స్ కానీ నర్సింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అందరికీ నా ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఒకప్పుడు ఏంటి అంటే ఎయిడ్స్ అంటే చాలా వరకు భయపడ్డాము. ఒక 10 ఇయర్స్ కింద దోమ కుడితే కూడా ఎయిడ్స్ వస్తుంది అని మన డాక్టర్లు చెప్పడం జరిగింది. దోమ కుడితే మనకు ఎయిడ్స్ వచ్చినట్టయితే కూడా ఇక బతుకు మీద ఆశ అనేది లేకుండా పోతుంది ఒక్కొక్కరికి అని ఆశ నిరాశ అని అనుకున్న రోజుల్లో మనమందరం కలిసికట్టుగా ఈ ఎయిడ్స్ నివారణ డిసెంబర్ 1 నాడు చేసుకుంటూ కూడా అందరిలో అవేర్నెస్ కల్పించుకుంటూ డాక్టర్లు కానీ ఆశా వర్కర్లు కానీ ఏఎన్ఎంలు కానీ ఇందులో భాగస్వాములై అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా దీనిలో పాల్గొని కూడా చాలా వరకు నివారించినాము. ఇంకా పూర్తి స్థాయిలో దీన్ని నివారిస్తాము. అందరం కలిసికట్టుగా అనుకుంటే సాధించనిది ఏమి లేదు అని అన్నట్టుగా కూడా పూర్తి స్థాయిలో కూడా ఇప్పుడు ఎయిడ్స్ అంటే ఎవరికి భయం లేకుండా, ఎందుకంటే ఒకప్పుడు అంత భయంకరమైన వ్యాధి రోగులకు దోమ ఉడితేనే వచ్చే అని భయపడ్డాము. అందులో భాగంగా చాలా వరకు నివారించినాము డాక్టర్ల సహకారంతో, ఆశా వర్కర్లు ఏఎన్ఎంల సహకారంతో కూడా పూర్తి స్థాయిలో నివారించినాము. దీన్ని పూర్తి స్థాయిలో ఏ ఒక్కరికి కూడా రాకుండా కూడా దేశం నుంచి వెళ్ళే తరిమి కొట్టేటట్టు కూడా అందరూ కూడా కలిసికట్టుగా ఈ నిర్ణయం తీసుకున్నట్టయితే ఎయిడ్స్ అనేది మనలో మనసు కూడా తట్టది. అందరం కలిసికట్టుగా ఈ డిసెంబర్ 1 నాడు నివారిద్దాము. అందులో మన జిల్లా ఆసుపత్రులు రాజన్న సిరిసిల్ల జిల్లా ఆయన నుంచి కూడా జిల్లా ఆసుపత్రిలో వైద్యం కూడా చాలా మెరుగుపడింది. ఎందుకంటే అప్పుడు ఒకప్పుడు ప్రైవేట్ హాస్పిటల్ కోసే ఒక గైనకాలజీ దగ్గర కోతే డెలివరీ కోతే ఒక్కొక్కసారి 60-70 వేలు పేమెంట్ వేసి
కట్టలేని పరిస్థితుల్లో కూడా పేద ప్రజలు చాలా వరకు ఇబ్బందులు పడ్డారు కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా ఇవాల మన ప్రభుత్వ హాస్పిటల్లో గౌరవ ముఖ్యమంత్రి గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాక మన గౌరవ మంత్రివర్యులు జిల్లా మంత్రివర్యులు కేటి రామారావు గారి సహకారంతో ఏ జిల్లాలో లేని విధంగా అన్ని మనకు హాస్పిటల్లో ఏ మిషన్ గాని అందుబాటులో ఉంచి అన్ని సమకూర్చి అందరి డాక్టర్లను కూడా ఇప్పుడు మెడికల్ కాలేజీ కూడా వచ్చినందుకు రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరి తరపు నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే విద్య వైద్యం మీద పేద ప్రజలకు పెట్టుబడి ఇబ్బంది అవుతుంది కాబట్టి అలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఇవాళ విద్య కాని మన ఊరు మనబడి ప్రోగ్రాం తీసుకొని చాలా చక్కగా అవేర్నెస్ కల్పించుకుంటూ కూడా ఉపాధ్యాయులను కూడా ప్రోత్సహించుకుంటూ కూడా మొన్న ఒక విషయము మంత్రి గారు కలెక్టరేట్ లా రివ్యూ మీటింగ్ జరిగినప్పుడు ఒక విషయం చెప్పింది ఏంటంటే ఉపాధ్యాయులకు నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళు అవగాహన చేసుకొని కూడా మన ఊరు మనబడి ప్రోగ్రాము ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన సుంది కూడా ఈ కార్యక్రమాన్ని తీసుకొని కూడా ఉపాధ్యాయులను కూడా ప్రోత్సహించి ఒకప్పుడు స్కూళ్ళు మూతబడే రోజులు వచ్చాయి అలాంటి స్కూళ్ళు ఇప్పుడు తెరుచుకొని కూడా స్కూళ్ళకు కూడా 20 కోట్లతోటి మనకు పెట్టుబడి పెట్టుకుంటూ కూడా మన ఊరు మనబడి ప్రోగ్రాం తీసుకొని కూడా మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎందుకంటే మన కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో అనేక విధాలుగా కూడా మనము విద్య వైద్యం మీద పెట్టుబడి పెట్టి మనకు ఇవాళ అనేక విధాలుగా కూడా సేవలు అందిస్తున్నారు. పేద ప్రజలకు ఒక హాస్పిటల్కి వెళ్తే కూడా ఒక చెకప్ కోసం ఒక మనము దాన్ని కట్టాలంటేనే కూడా 1,500 ఇట్లా తీసుకుంటున్నారు కాబట్టి మన జిల్లాలో కూడా మన జిల్లా హాస్పిటల్లో డాక్టర్లు అందరూ అందుబాటులో ఉండి వాళ్లకు నాణ్యమైన సేవలు అందించుకుంటున్నారంటే ఇవాళ డాక్టర్లకు కూడా చేతులెత్తి మొక్కవలసిన పని ఉన్నది. తెలంగాణ రాష్ట్ర విత్తన అభివృద్ధి సంస్థ అందిస్తున్న నాణ్యమైన విత్తనాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని నాస్కాప్ చైర్మన్ కొండూరు రవీందర్రావు కోరారు. ఈ రోజు గంభీరావుపేటలో విత్తనాభివృద్ధి సంస్థ తయారు చేసిన విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కొండూరు రవీందర్రావు మాట్లాడుతూ విత్తనాభివృద్ధి సంస్థ అందిస్తున్న నాణ్యమైన విత్తనాలను రైతులందరూ సభ్యురాలు చేసుకోవాలని అధిక దిగుబడి పొందాలని సూచించారు. భూసార మరియు పంట దిగుబడులు పెంచుటకు శాస్త్రవేత్తలు విత్తన అభివృద్ధి సంస్థ అందిస్తున్న రొట్టె విత్తనాలను జిలుగలు పిల్లిపేసర అనుములు రాయితీలలో సరఫరా చేయటకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఉన్నాయని వాటిని రైతులు సభ్యులు చేసుకోవాలని సూచించారు. వ్యవసాయం ఒక గిట్టుబాటు వారికి శ్రమ తగినట్టు వారికి గిట్టుబాటు ధరలు దొరకాలనే ఆలోచనతోని మనకు వ్యవసాయాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ అనేక విషయాలు సాగునీరు కానీ కరెంటు కానీ విత్తనాలు కానీ ఎరువులు కానీ ఇవన్నీ కూడా ఒక చక్కటి ఒక సిస్టమేటిక్ వేలో ప్రభుత్వం రైతాంగానికి సరఫరా చేస్తుంది. పండించిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్న విషయం అందరికీ తెలుసు. అయితే ఇంకా వాళ్ళ దిగుబడులు పెంచాలి, నాణ్యత ప్రమాణాలు కూడా పెరగాలి అంటే నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలి అనేది ఒక ఆలోచన పని తెలంగాణ రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ ద్వారా ఇప్పుడు ఈ ఏసంగి పంటకు అన్ని రకాల విత్తనాలు మనం అందరికీ తెచ్చిన విషయం తెలంగాణ విత్తన భాండాగారం యావత్ ప్రపంచంలో అత్యధికంగా అంటే మంచి నాణ్యమైన విత్తనాలు తయారీ చేయడానికి తెలంగాణ ఒక అనువైన ప్రదేశం అనేది కూడా అందరికీ తెలిసిన విషయమే. సో ఇక్కడ తయారవుతున్న విత్తనాలు రైతాంగానికి సరఫరా చేసే ఒక కార్యక్రమం తీసుకొని పెద్ద ఎత్తున ప్రభుత్వం ముందుకు పోతా ఉన్నది. దీంట్లో అన్ని మన మా సొసైటీల వరకు నేను మాట్లాడితే అన్ని సొసైటీల్లో అనేక రకాల ఈ ఏసంగికి నీళ్ళు బాగున్నాయి కాబట్టి తెలంగాణలో ఇప్పుడు అన్ని జిల్లాల్లో చెరువులు ప్రాజెక్టులు అన్నీ కూడా నిండు కుండలాగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ వరి పంట వేస్తూ ఉన్నారు. అయితే దానికి సరిపోను విత్తనాలు లైక్ ఆర్ఎన్ఆర్ కేఎన్ఎం ఎంఏయు 10/10 జగిత్యాల 2024/42/423 ఈ రకమైన విత్తనాలు అన్నీ కూడా వరి వంగడాలు కూడా ఇస్తూ మన దగ్గర ముఖ్యంగా
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పాత కరీంనగర్ జిల్లాలో గంభీరావుపేట మండలం ముస్తాబాద మండలం ఎల్లారెడ్డిపేట మండలం వేములవాడ గాలిపల్లి ఈ దీంట్లో మంచి హైబ్రిడ్ సన్ఫ్లవర్ విత్తనాలు కూడా పెట్టి సరఫరా చేస్తూ ఉన్నాం కొన్ని సంఘాల్లో పప్పు దినుసులు పల్సెస్ కూడా సప్లై సరఫరా అందించడానికి రైతుకు అవసరం ఉన్న ఇవి కూడా పంపే పల్సెస్ కూడా ఇవ్వడానికి పప్పు దినుసులు కూడా ఇవ్వడానికి ఆడ కూడా విత్తనాలు ఏర్పాటు చేయడం జరిగింది ఇది నేను చెప్పేదల్లా రైతులకు ఒక చక్కటి ఆలోచనతో రైతు బజార్న ప్రైవేట్ మార్కెట్లో కొన్న విత్తనాలు ఒక్కొక్కసారి మొలికెత్తాయి లేకుంటే ఇంకో రకమైన అంటే ఆ గింజ క్వాలిటీ కూడా సరిగ్గా ఉండదు దిగుబడులు సరిగ్గా రావు కాబట్టి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ సంస్థల ద్వారా మీరు విత్తనాలు కొనాలి అనేది ఒకటి అది కాకుండా మనకు వరి పంటతో పాటు మెట్ట ప్రాంతాల్లో ఎక్కడైతే మెట్ట ప్రాంతాలు ఉన్నాయో ఒక క్యాష్ క్రాప్ లాంటిది వేసుకున్నట్టయితే రైతు కూడా బాగుంటుందనే ఆలోచనతోని ఇది ప్రోత్సహిస్తాను సన్ఫ్లవర్ కానీ పల్సెస్ కానీ ఇటువంటి వాటిని కూడా ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ ఉన్నది రైతాంగానికి నేను ఒకటే నా విన్నపం ఈ సదావకాశం ప్రభుత్వం ఇంత పెద్ద ఎత్తున మన కోసం మీకు అటు ఇటు తిరగకుండా మీకు దగ్గరలోనే మీ మీ గ్రామాల్లో మీ మీ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో ఈ తంగళ్లపల్లి మండల కేంద్రంలో 10 కళ్యాణ లక్ష్మి చెక్కులను మండల ప్రజాప్రతినిధులు టీఆర్ఎస్ నాయకులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు తంగళ్లపల్లి మండల కేంద్రంలోని మార్కెట్ ఏరియాలో 10 కళ్యాణ లక్ష్మి చెక్కులను మండల ప్రజాప్రతినిధులు మరియు టీఆర్ఎస్ నాయకులు పంపిణీ చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణలక్ష్మి పేదింటి వారికి ఒక వరమన్నారు కళ్యాణలక్ష్మి వంటి పథకాన్ని పెట్టి పేదవారికి అండగా నిలిచిన సీఎం కేసీఆర్కు మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ పడిగెల మానసరాజు సర్పంచ్ అంకారపు అనిత రవీందర్ ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ ప్యాక్స్ వైస్ చైర్మన్ రమణారెడ్డి ఉప సర్పంచ్ పెద్దూరు తిరుపతి టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గజబింక రాజన్న ఆర్ఐ మధు వార్డు మెంబర్లు టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు దాదాపు 10 లక్షల పై చెక్కు ఇవ్వడం జరిగింది ఈ పేదింటి పిల్ల పెళ్లి చేయాలంటే ఎంతో బాధపడే రోజుల్లో మన ముఖ్యమంత్రి గారు ఈ కళ్యాణలక్ష్మి చెక్కులు ఇచ్చి పేదవారికి ఎంతో అండగా నిలుస్తున్నారు ఇప్పుడు పెళ్లి చేయాలంటే ఎంతో సంతోషంగా చేస్తున్నారు కాబట్టి ఈ చెక్కులు అందజేసిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి మంత్రివర్యులకి మా గ్రామం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాం తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మంత్రివర్యులు కేటీ రామారావు గారు మరి కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ ఒక ఆడబిడ్డ పెళ్లికి వచ్చిందంటే ఆడబిడ్డకు ఒక కానుకగా ఇవ్వాలని చెప్పి ఈరోజు 1,116 రూపాయలు ఇస్తున్న ఘనత గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి ఏ రాష్ట్రంలో కూడా ఈ పథకాన్ని ప్రవేశపెట్టలేదు మరి ఇతర రాష్ట్రాలు కూడా ఈ కళ్యాణలక్ష్మి పథకం బాగుంది మరి ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకునే విధంగా ఉన్నాయని ఈరోజు చెప్పుకోదగ్గ విషయంగా ఉంది మరి అంతేకాకుండా మా తంగళ్లపల్లి మండలానికి 40 చెక్కులు రావడం జరిగింది అందులోనే తంగళ్లపల్లి గ్రామానికి 10 చెక్కులు అంటే 10,16,000 రూపాయలు మరి ఈరోజు లబ్ధిదారులకు మరి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం జరిగింది మరి ఈ చెక్కులు అందుకున్న లబ్ధిదారుల తరఫున మా ప్రజాప్రతినిధులందరి తరఫున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రివర్యులు కేటీ రామారావు గారికి ప్రత్యేకమైన నమస్కారాలు కృతజ్ఞతలు తెలంగాణ మలిదశ ఉద్యమ పోరాటంలో తన ప్రాణాలని అర్పించిన పోలీసు కిష్టయ్యకు గంభీరావుపేట మండల ముదిరాజు కులస్తులు ఘన నివాళులు అర్పించారు గంభీరావుపేట మండలంలోని ముచ్చెల్ల గ్రామంలో ముదిరాజు కులస్తుల ఆధ్వర్యంలో పోలీసు కిష్టయ్య వర్ధంతిని పురస్కరించుకుని ముదిరాజు కులస్తులందరూ అతనికి నివాళులర్పించడం జరిగింది పోలీసు కిష్టయ్యకు 2 నిమిషాల పాటు మౌనం పాటించారు ఈ కార్యక్రమంలో గ్రామ ముదిరాజులు పాల్గొన్నారు ముదిరాజు ముద్దుబిడ్డ అయినటువంటి కానిస్టేబుల్ కిష్టయ్య గారి వర్ధంతిని జరుపుకోవడం జరుగుతుంది డిసెంబర్ 2 2009 కానిస్టేబుల్ కిష్టయ్య గారు అమరులయ్యారు ఫిబ్రవరి 2 1972 కామారెడ్డి జిల్లా శివనపల్లిలో ఆయన జన్మించారు ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని కానిస్టేబుల్ జాబ్ సాధించి తెలంగాణ రాష్ట్ర సాధనలో తెలంగాణ రాష్ట్రం వస్తేనన్న నా ముదిరాజు జాతి నా ముదిరాజు బిడ్డలకు నాలాంటి ఉద్యోగాలు కానీ ఇంకా
వేరే ఏదైనా వసతులు కల్పిస్తారన్న ఆశయం కొద్ది తన ప్రాణాన్ని తృణప్రాయంగా తన చేతిలో ఉన్న తుపాకీతోనే తను కాల్చుకొని చనిపోవడం జరిగింది. మన ముదిరాజు ముద్దుబిడ్డ అయినటువంటి కానిస్టేబుల్ కృష్ణయ్య గారి మరణము ఒకింత తెలంగాణ ప్రజల్లో తెలంగాణలో ఉన్నటువంటి ముదిరాజు ముద్దుబిడ్డలందరినీ కలిసివేసింది. మనందరి కోసం తన ప్రాణాలను అర్పించారు. ప్రభుత్వం ఇచ్చిన నివేశన స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని సిపిఐ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ రోజు స్థానిక బీవై నగర్లోని కట్టమైసమ్మ గుడి వద్ద గత 42 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఇచ్చిన నివేశ స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని సిపిఐ పార్టీ పట్టణ కార్యదర్శి పంతం రవి అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ గత 42 సంవత్సరాల క్రితం పట్టాలిచ్చి ఇప్పటి వరకు కూడా రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించకపోవడం చాలా దుర్మార్గమని, రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించకపోవడం ఫలితంగా ఈ నివేశ స్థలాలకు ఎటువంటి విలువ లేకుండా పోతుందని, గతంలోనే ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్ర మంత్రి కె తారక రామారావు రిజిస్ట్రేషన్ కల్పించే విధంగా జీవ తీసుకొస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా అమలు చేయకపోవడం సరైన విధానం కాదని, రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించేంత వరకు కూడా ఈ పోరాటాన్ని ఇంకా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ నెల 4 నుండి కట్టమైసమ్మ టెంపుల్ వద్ద జరిగే రిలే నిరాహార దీక్షలకు కార్మిక వాడల నుండి ప్రతి ఇంటికి ఒకరు పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పద్మశాలి సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గోనె ఎల్లప్ప, జిల్లా పరిరక్షణ సమితి అధ్యక్షుడు బుసావేణు, బీఎస్పీ నాయకులు లింగంపల్లి మధుకర్, సిపిఐ సీనియర్ నాయకులు సామల్ మలేశం, నల్లా చంద్రమౌళి, ధ్యావనపల్లి రామకృష్ణ, కార్మికవాడల ప్రజలు పాల్గొన్నారు. దత్తన్ సిద్ధిరామ్, ఈ విధంగా ఎందరో దీని యొక్క ఈ యొక్క పేదవారికి ఇక్కడ నివేశన స్థలాలు ఇప్పించాలి, వారికి తప్పనిసరిగా గూడు కలిపేదనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క చెరువును వారికి నివేశన స్థలాలుగా కేటాయించి దానికి అప్పుడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది, వారు ఇవ్వడానికి సముఖత తెలిపింది. ఆ పోరాటంలో ఈ యొక్క కమ్యూనిస్టు పార్టీ అందరూ కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి నా చిన్నతనంలో, మేము అప్పుడు 10వ తరగతి చదువుతున్నటువంటి పరిస్థితి అప్పుడు చూసినాం. కానీ ఆ తర్వాత రాను ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులలో అప్పుడు కడు బీదవారుగా ఉన్నటువంటి ఎన్నో కుటుంబాలు, ఇక్కడ వేల కుటుంబాలు ఇక్కడ నివాసన స్థలం ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి, చిన్న చిన్న ఇల్లు కట్టుకొని ఆ తర్వాత వారి యొక్క ఆర్థిక పరిస్థితి మెల్లమెల్లగా మెరుగుపడుకుంటూ అందరు కూడా ఇల్లు కట్టుకొని ఇక్కడ ఒక నగరం లెక్కనే ఏర్పడినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కానీ వారి యొక్క ఆర్థిక పరిస్థితులకో లేకుంటే ఇతరత్ర కార్యక్రమాలకో లేకుంటే అమ్మడానికో కొనడానికో లేకుంటే ఇతరత్ర రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి కానీ వారి యొక్క అవసరాల నిమిత్తం ఏదైనా బ్యాంకు హోదాం తీసుకుందాం, ఏదైనా లోన్ తీసుకుందాం అంటే కూడా ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఆ రోజు మల్లేశం గారు పెద్దలు చెప్పినట్టు విధంగా ఇదివరకు అర్థం బ్యాంకులో ఒక ఫెసిలిటీ ఉండే, ఇది తీసుకుపోయి పట్ట కుదబెట్టుకొని కొన్ని పైసలు ఇస్తారు, దానికి ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులలో అది ఇవ్వకూడదు, మాడిగా చేసుకోవద్దని చెప్పి ఒక జీవో ఇవ్వడం జరిగింది. దాంతో వారికి కనీసం ఎక్కడికైనా అవసరం నిమిత్తం పైసలు తీసుకుందామన్నా కూడా ఇంటికి కుదబెట్టే తీసుకుందామనేటువంటి పరిస్థితి లేకుండా పోయింది. ఈ పేద ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి నివేశన స్థలాలు ఉన్నటువంటి అందరికీ కూడా ఆ తర్వాత మొన్న జరిగినటువంటి దాదాపు 2.5-3 అవుతుంది కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు తారక రామారావు గారు మీరు కొత్త పట్టాలు ఇస్తాం, మీకు అన్నీ కూడా ఫెసిలిటీ కల్పిస్తామని చెప్పి పట్టాలు పాత పట్టాలు తీసుకొని కొత్త పట్టాలు ఇవ్వడం జరిగింది. ఒక్క ఏదైతే ఇంటి నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేసుకోవడం తప్ప ఈ సర్వే నెంబర్ మీద రిజిస్ట్రేషన్లు అయ్యేటువంటి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎవరికి లేదు. అంటే దాదాపు ఇక్కడ ఒక 5 వాడకట్టు 5 కౌన్సిలర్స్ ఈ యొక్క చెరువు పక్క నుంచి ఇక్కడ దాకా ఉన్నారు, ఇక్కడ కూడా ఈ సర్వే నెంబర్లతో మనం రిజిస్టర్ చేసుకునేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఈ యొక్క ఇక్కడ ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మంత్రి గారికి అఖిలపక్షం పార్టీ పక్షాన ఈ పేద ప్రజల నివేశన స్థలాలు ఉన్నటువంటి వారందరి యొక్క ఒక్కొక్క ఈ యొక్క విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా వీరికి ఈ పట్టా మీద రిజిస్ట్రేషన్ కొనుగోళ్ళు లేకుంటే అమ్మకాలు క్రయ విక్రయాలు తప్పనిసరిగా జరగాల్సిందే, రిజిస్ట్రేషన్కి అథారిటీ అథెంటిక్గా ఇవ్వాల్సింది వీరికి జీవో అనేటువంటి విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్ళి తప్పనిసరిగా మనం అందరం కూడా కలిసి వారి దృష్టిని తీసుకెళ్ళి ఒకవేళ కాకపోతే దీని మీద ఖచ్చితమైనటువంటి పోరాటం చేసి దీన్ని ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి నివేశన స్థలాల్లో ఉన్నటువంటి అందరు కూడా క్రయ విక్రయాలు జరిగే విధంగా వారికి అవసరాలు తీర్చే విధంగా రిజిస్ట్రేషన్ అయ్యే విధంగా మనం అందరం కూడా ఒక కార్యాచరణ రూపం తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి ఉద్దేశంతో ఇక్కడికి వచ్చినటువంటి మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఈ పరిసర ప్రాంతాల్లోని
ప్రభుత్వం ఇచ్చిన నివేశ స్థలాలకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అఖిలపక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడి నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రివర్యులు కేటీఆర్ గారు ఈ విషయంపై దృష్టి సారించి రిజర్వేషన్ హక్కులు కల్పించినట్లయితే ఇక్కడున్న కార్మిక వాడల్లోని పేదలకు లబ్ధి జరుగుతుందని మేము భావిస్తూ ఉన్నాము. మరి గతంలో కూడా మొన్నటికి మొన్న చూసినట్లయితే ముగ్గు గ్రామాల వాళ్లకు రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించారు. అదే క్రమంలో హైదరాబాద్ శివారులో కొందరికి కూడా రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించారు. మరి ఇక్కడ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న దాన్ని విస్మరించడం అనేది చాలా దుర్మార్గము. ఇప్పటికైనా ఇక్కడ నివేశిస్తున్న ప్రభుత్వ నివేశ స్థలాలకు వెంటనే రిజిస్ట్రేషన్ హక్కులు కల్పించాలని, ఒకవేళ అటువంటి ప్రయత్నం చేయకుండా ఉంటే మాత్రము అఖిలపక్షంగా జెండాలు పక్కన పెట్టి ఒకటే ఎజెండాగా ఇక్కడి కార్మికుల బతుకుల్లో వెలుగులు నింపడానికి భవిష్యత్తులో అనేక పెద్ద ఎత్తున ఆందోళనలు పోరాటాలు కొనసాగిస్తామని సందర్భంగా తెలియజేస్తాము. సిద్దిపేట కామారెడ్డి ప్రధాన రహదారి ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి శివారులో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటన మండలంలో విషాదాన్ని నింపింది. ముస్తాబాద్ పట్టణానికి చెందిన పల్లెపు శ్రీనివాస్, సురా నవీన్ కుమార్ అనే ఇద్దరు యువకులు మంచి మిత్రులు. కూలి పని చేసుకుంటూ కుటుంబానికి అండగా ఉంటున్నారు. కాగా బుధవారం రాత్రి లింగనపేట నుంచి ముస్తాబాద్కు ద్విచక్ర వాహనంపై వస్తుండగా ఎదురుగా వస్తున్న వ్యాన్ ఢీకొట్టింది. దీంతో ఆ ఇద్దరు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. సమాచారం అందుకున్న ఎస్ఐ వెంకటేశ్వర్లు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కాగా నవీన్కు మరో 15 రోజుల్లో వివాహం జరగనుండగా ఈ ఘటన చోటు చేసుకోవడంతో కుటుంబీకుల రోదనలు కంటతడి పెట్టించాయి. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. తాను పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలో ఏమాత్రం నిజం లేదని, కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని తంగళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ తెలిపారు. మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించిన మండల కాంగ్రెస్ అధ్యక్షుడు జలగం ప్రవీణ్ మాట్లాడుతూ, తనపై వస్తున్న ఆరోపణలు నమ్మొద్దని, కాంగ్రెస్ పార్టీని నేను ఎప్పటికీ వీడనని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశాననే సమాచారం తప్పని అన్నారు. నాపై ఇటువంటి ఆరోపణలు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటానని తెలిపారు. కొందరు నాపై కావాలనే తప్పుడు వార్తలు రాస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో నేరేళ్ల నరసింహం గౌడ్, గుగ్గిళ్ల శ్రీకాంత్ గౌడ్, లింగాల భూపతి, పొన్నాల పరశురాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రావడం జరిగింది. ఆ సందర్భంలో ఆ క్లబ్ యొక్క సభ్యుడిగా, అలాగే జిల్లా యువజన సంఘాల అధ్యక్షుడిగా నేను ఆ కార్యక్రమానికి మా క్లబ్ అధ్యక్షుడి పిలుపు మేరకు అక్కడికి పోవడం జరిగింది. ఆ సందర్భంలో అక్కడికి తోట అనే వ్యక్తి జిల్లా అధ్యక్షుడు అక్కడికి రావడం కూడా జరిగింది. ఆయనకు నాకు గతంలో కలిసి ఇద్దరం కలిసి ఉద్యమ సమయంలో పనిచేసిన సందర్భం ఉంది. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన చరిత్ర ఉంది. ఇతరం కలిసి పనిచేసిన సందర్భం ఉంది. కాబట్టి ఆ ఉత్సాహంతోనే ఎలా ఉన్నామని చెప్పి ఒకరికొకరు పబ్లిక్లనే పలకరించుకోవడం జరిగింది. తప్పదని మీలాగా దొంగచాటు రాజకీయాలు చేసి, చీకట్లో దోస్తానాలు చేసి, నీకు అది నాకు ఇది నీకొకటి నాకొకటి అని చెప్పి రాజకీయాలు చేయడం నాకు అలవాట్లేదు. అటువంటి సందర్భం కూడా రాదు అనేది మీకు గుర్తెరగాలి. అలాగే ఇంకొక విషయం, ఏదైతే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ సోషల్ మీడియా వేదికగా నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారో వాళ్ళపైన చట్టపరమైన చర్యలకు, అలాగే వాళ్ళ ఏదైతే సంస్థలో పనిచేస్తున్నారో ఆ సంస్థ అధిష్టానానికి తప్పకుండా వాళ్ళ మీద ఫిర్యాదు చేసి వాళ్ళ మీద చర్యలకు మేము పాల్పడతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. భవిష్యత్తులో ఇక మీదట నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తే మాత్రం చూస్తూ ఊరుకోమని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరించడం కూడా జరుగుతూ ఉంది.
కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతూ నిత్యం ప్రజా సమస్యల మీద వెంట ఉండి ప్రజా సమస్యల మీద తప్పకుండా ప్రజాక్షేత్రంలో కొట్లాడితే ఈ నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు, జిల్లా అభివృద్ధి కావచ్చు, మా గ్రామ పట్టణం ఏదైతే ఉందో దానికి అభివృద్ధి విషయంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. బరాబరి కొట్లాడడం తప్పకుండా కొట్లాడి అధికార పార్టీ మీద కొట్లాడి ఈ అభివృద్ధి కోసం నిధులు సంపాదించే సందర్భం కనబడతా ఉంది. భవిష్యత్తులో కూడా పోరాటాలు తప్పాయని చెప్పి సందర్భంగా ఇల్లంతకుంట సేవా సమితి మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ పరీక్షలు నిర్వహించారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు ఎర్రోజు సత్యం ఒగ్గు నర్సయ్య ఆధ్వర్యంలో ఉచిత డయాబెటిక్ కార్యక్రమం ఇల్లంతకుంటలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి రీజియన్ చైర్పర్సన్ ఈ రమేష్, డిస్ట్రిక్ట్ జీఎంటీ మొరభద్రేశం క్లబ్ విజిట్ చేసి డయాబెటిక్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఫాస్ట్ జోన్ చైర్పర్సన్ బూరా శ్రీనివాస్, కో ప్రెసిడెంట్ బొడ్డు సునీల్, గన్నేరువరం సెక్రటరీ అన్నల్దాస్ క్రాంతికిరణ్, ట్రెజరర్ నర్సయ్య, మామిడాల రవీందర్లు పాల్గొని 50 మంది ప్రజలకు ఉచిత డయాబెటిక్ పరీక్షలు నిర్వహించి అవగాహన కల్పించి కరపత్రాలు అందించడం జరిగింది. ఉపాధ్యాయులు కేవలం విద్యార్థుల భవిష్యత్తు కోసమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం కూడా రక్తదానం వంటి సామాజిక కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని జడ్పీ చైర్పర్సన్ నేలకొండ అరుణరాఘవరెడ్డి అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ప్రధాన వైద్యశాలలో టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరానికి అడిషనల్ కలెక్టర్ కిమ్యా నాయక్ గారితో కలిసి ముఖ్య అతిథిగా నేలకొండ అరుణరాఘవరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ మాట్లాడుతూ రక్తదానం అనేది చాలా ఉదాత్తమైనదని, అత్యవసరమై రక్తం అవసరం ఉన్న వారికి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఉపాధ్యాయ సంఘాలు కేవలం వారి హక్కుల కోసమే కాకుండా సామాజిక బాధ్యతగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించడాన్ని అభినందించారు. అదనపు కలెక్టర్ కిమ్యా నాయక్ ఈ శిబిరాన్ని సందర్శించి ఉపాధ్యాయులని అభినందిస్తూ ఇలాంటి సామాజిక కార్యక్రమాలు మరిన్ని చేయాలన్నారు. టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ఫెడరేషన్ సంఘాలు ఒక పక్క హక్కులకై కలబడుతూనే మరొక పక్క సామాజిక బాధ్యతలకు నిలబడుతుంటాయని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిఎంహెచ్ఓ సుమన్ మనోహర్ రావు, సూపరింటెండెంట్ మురళీధరరావు, టీపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పాతూరి మహేందర్ రెడ్డి, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దొర్నాల భూపాల్ రెడ్డి, దుమాల రమానాథ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు మల్లారపు పురుషోత్తం, పురం వాసుదేవరావు, జిల్లా కార్యదర్శి తాడపల్లి శ్రీధర్, నాయకులు బూసా రాజేందర్, మైలారం తిరుపతి, ఓలాద్రి ఎల్లారెడ్డి, బండి ఉపేందర్, మధుసూదన్, కృష్ణ చైతన్య, రామ్ ప్రసాద్, వెంకటేశం, వెంకటస్వామి, లింగమూర్తి, హరీష్లు పాల్గొన్నారు. టీపీటీఎఫ్ ఉపాధ్యాయ సంఘం వాళ్ళు బ్లడ్ డొనేట్ చేయడం చాలా సంతోషకరమైన విషయము. ఎందుకంటే అనేక మందికి అనేక రకాలుగా రోడ్డు వెంట పోతూ ఉంటే యాక్సిడెంట్ కావచ్చు, ప్రాణ నష్టం కావచ్చు, ఎన్నో విధాలుగా కూడా ఇట్లాంటి అన్ని దానాల కంటే రక్తదానం కూడా గొప్పదే అని తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఏది ఇమీడియట్లా మనకు హాస్పిటల్కి వచ్చినట్టయితే కూడా ఇలాంటి బ్లడ్ డొనేషన్ ఇచ్చి ఆ బ్లడ్ బ్యాకింగ్ ఉన్నట్టయితే కూడా వాళ్లకు అందుబాటులో ప్రాణ నష్టం జరగకుండా అందించి డాక్టర్లు కూడా వాళ్ళు అందుబాటులో ఉండి అందించినట్టయితే వాళ్ళ ప్రాణాలు నిలబెట్టిన వాళ్ళం అవుతాం కాబట్టి టీపీటీఎఫ్ వాళ్లకు ఇవాళ నేను ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. వాళ్లకు ధన్యవాదాలు. మా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరి తరఫు నుంచి వెళ్ళి కూడా ఇలాంటి ఉదార భావంతో బ్లడ్ డొనేట్ అందరూ కూడా కలిసికట్టుగా ఇట్లా డొనేట్ చేసినట్టయితే కూడా ప్రతి ఒక్క ప్రాణాన్ని కూడా కాపాడుకున్న వాళ్ళం అవుతాం కాబట్టి ఇలాంటి ఉదార భావంతో చేసినందుకు వాళ్లకు మనకు ఇవాళ ఈ కార్యక్రమానికి నాతో పాటుగా అడిషనల్ కలెక్టరు కిమ్యా నాయక్ గారు, డిఎంహెచ్ఓ సుమన్ మోహన్ గారు, అలాగే సూపరింటెండెంట్ మురళీధర్రావు గారు, టీపీటీఎఫ్ వాళ్ళ ఉపాధ్యాయ సంఘం అందరికీ కూడా వీళ్ళందరి తరపు నుంచి వెళ్ళి మీడియా మిత్రుల తరపు నుంచి వెళ్ళి కూడా నేను ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అనేక మందిగా కూడా ఇప్పుడు ఎన్నో ప్రాణ నష్టం బ్లడ్ దొరకక ఎన్నో ప్రాణ నష్టాలు జరుగుతున్నాయి. ఇలాంటి ఉదార భావంతో ఈ బ్లడ్ డొనేట్ చేసినట్టయితే కూడా ప్రతి ఒక్కరు కూడా ప్రాణదానం చేసిన వాళ్ళు గొప్పవాళ్ళు కాబట్టి వాళ్ళకు ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన జిల్లా ఆసుపత్రి కార్యాలయంలో రక్తదాన శిబిరానికి విచ్చేసిన గౌరవనీయులు జిల్లా పరిషత్ చైర్మన్ గారు, అదేవిధంగా డిఎంహెచ్ఓ గారు, డిసిహెచ్ఎస్ మురళీధర్ గారు, టీపీటీఎఫ్ యూనియన్ సంఘ సభ్యులకు, పత్రికా విలేకరులందరికీ, తర్వాత ఈ కార్యక్రమం డొనేషన్ బ్లడ్ డొనేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మిత్రులందరికీ నమస్కారాలు. ఈరోజు చాలా మంచి దినం, అంటే ఎందుకంటే హెచ్ఐవి ఎయిడ్స్ వ్యతిరేక దినోత్సవం డిసెంబర్ 1. దీని సందర్భంగా టీపీటీఎఫ్ వాళ్ళు బ్లడ్ డొనేషన్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళు రక్తదానం చేయడం అనేది ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్మన్ గారు చెప్పినట్టు చాలా అన్ని దానాల్లో రక్తదానం చాలా గొప్పదనేది
కాబట్టి ఇట్లాంటి బ్లడ్ డొనేషన్ చేసిన తర్వాత ఆ బ్లడ్ వినియోగించుకోవడం అనేది చాలా అందు చాలా మంచి పరిస్థితి అది. ఎందుకంటే ఎట్లాంటి అత్యవసర పరిస్థితుల్లో అంటే యాక్సిడెంట్ కానీ లేకపోతే గైనిక్ ప్రాబ్లం ఏమైనా మెటర్నిటీ కానీ ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇమీడియట్గా మనకు కావాలంటే ఆ రక్తం దొరకని పరిస్థితి, అట్లాంటి పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందులకరమైన పరిస్థితిలో మన హాస్పిటల్లోనే మనము బ్లడ్ తీసుకోవడము డొనేషన్ ద్వారా మన దగ్గర ప్రొక్యూర్ చేసుకొని అలాంటి వారికి అత్యవసర పరిస్థితిలో ఉన్న వారికి అందించడం అనేది చాలా గొప్ప అవకాశం. ఇట్లాంటి కార్యక్రమాలు టీపీటీఎఫ్ వాళ్ళు నిర్వహించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో కొనసాగించి ఇంకా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు బ్లడ్ డొనేషన్ చేయాలని చెప్పేసి కోరుకుంటూ సిరిసిల్ల ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో 4 గ్రామాలలో పూర్తి స్థాయిలో కొనుగోలు పూర్తయిన సందర్భంగా రైతులు హర్షం వ్యక్తం చేశారు. సిరిసిల్ల ప్యాక్స్ ఆధ్వర్యంలో గల తంగళ్ళపల్లి మండలం తాడూరు బస్వాపూర్ గండిలచ్చపేట గ్రామాలలోని వడ్ల కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం పూర్తవడంతో ఈరోజు రైతులు హర్షం వ్యక్తం చేశారు. కొనుగోలుకు సహకరించిన రైతులకు ప్యాక్స్ చైర్మన్ బండి దేవదాస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి రమణారెడ్డి, ప్యాక్స్ డైరెక్టర్ మిరాల భాస్కర్ యాదవ్, ఎంపీటీసీ దుర్గాప్రసాద్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాజన్న, సురభి నవీన్ రావు, సుమన్ రెడ్డి, హమాలీలు రైతులు పాల్గొన్నారు. సిరిసిల్ల ప్యాక్స్ ఆధ్వర్యంలో కొనుగోలు చేయడం జరిగింది. ఆ కొనుగోలు సెంటర్లో దాదాపుగా 96 క్వింటాళ్ళు కొనుగోలు చేయడం జరిగింది. 96,000 క్వింటాళ్ళు. దాంట్లో భాగంగా తాడూరులో 7,000 క్వింటాళ్ళు మరియు బస్వాపూరు 8,000, గండిలచ్చపేట 6,000. ఈ 3 సెంటర్లు ఈరోజుతో పూర్తి చేయడం జరిగింది. ఈ యొక్క పూర్తి చేయడానికి సహకరించిన రైతులు మరియు అమాలీలు మరియు ప్రజాప్రతినిధులు రైతులకు అందరికీ ఆ ఫ్యాక్స్ తర్వాతన ధన్యవాదాలు. నిర్వహించినటువంటి వరిధాన్య కొనుగోలు కేంద్రం పూర్తయింది. తడూరు గ్రామంలో పూర్తయింది. ఈరోజు వరకు విజయవంతంగా ఈ గ్రామంలో 7,000 క్వింటాళ్లతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చివరి గింజ వరకు కొనుగోలు చేయడం జరిగింది. రైతులకు కూడా దాదాపుగా 50% ట్యాబ్ ఎంట్రీ అయింది. ఒక వారం రోజుల్లో మొత్తం పూర్తయి రైతాంగానికి డబ్బు పడే ఏర్పాట్లు కూడా మా సిబ్బంది చేస్తున్నారు. మాకు సహకరించినటువంటి స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, ప్రజాప్రతినిధులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ ప్రతి సంవత్సరం కూడా ఇలాగే విజయవంతంగా పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను రాష్ట్ర పథకాలుగా చెప్పుకుంటూ గులాబీ సర్కార్ తన పబ్బం గడుపుకుంటుందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ అన్నారు. అవినీతి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా గోసపడుతున్నటువంటి ప్రజలకు మేమున్నామని చెప్పడానికి భాజపా పార్టీ ప్రజాగోస బీజేపీ భరోసా యాత్రను చేపట్టింది. ఇటు యాత్రను జిల్లాలో మొదటిసారిగా ముస్తాబాద్ మండలం నుంచి ప్రారంభించారు. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ హాజరై ఆవునూరు నుంచి యాత్రను ప్రారంభించి మండల వ్యాప్తంగా సాగించారు. ఈ సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై తరలివచ్చి యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాణి రుద్రమ మాట్లాడుతూ తెలంగాణను పూర్తిగా మద్యపానంతో నింపేసి ఒక్కొక్క గ్రామంలో దాదాపుగా 30 లిక్కర్ షాపులు పెట్టి ఇక్కడ గ్రామాలను తెరాస సర్కార్ నాశనం చేస్తుందని వ్యక్తం చేశారు. ఒక రోల్ మోడల్ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ సభ్యుల కోసం మాత్రమే పనిచేస్తున్నారన్నారు. కుటుంబ అవినీతి పాలనకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలంగాణ ప్రజలకు అందకుండా చేస్తున్నారని, వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని, ప్రతి పేదవాడికి కేంద్ర ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ యాత్రలో జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డబోయిన గోపి, ఆవున్మూరం ఎంపీటీసీ సౌళ్ళ లలిత, మండల అధ్యక్షులు కస్తూరి కార్తీక్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి సౌళ్ళ క్రాంతి, కోళ్ల కృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి మల్లారపు సంతోష్ రెడ్డి, అంజనా తదితరులు కలరు. కుటుంబ అవినీతి నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా గోసపడుతున్నటువంటి ప్రజలకు మేమున్నామనేటువంటి ఒక భరోసా ఇవ్వడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రజాగోస బీజేపీ భరోసా కార్యక్రమాన్ని దాదాపుగా ఒక 3-4 నెలల నుంచి కూడా నిర్వహిస్తూ వస్తోంది. ఈ కార్యక్రమంలో భాగంగానే ఇవాళ సిరిసిల్ల నియోజకవర్గానికి నేను రావడం జరిగింది. సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకత్వంతో సహా మొత్తం ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గము, అలాగే ఈ ముస్తాబాద్ మండలానికి సంబంధించినటువంటి నాయకత్వము, గ్రామాల వారీగా కూడా ఉన్నటువంటి బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు, మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ బైక్ ర్యాలీని విజయవంతం చేస్తున్నాము. బైక్ ర్యాలీ ద్వారా అన్ని గ్రామాలలో కూడా
ప్రజలందరినీ కూడా కలిసి వాళ్ళ కష్టాలు వాళ్ళ సమస్యలు అన్ని కూడా తెలుసుకొని రేపటి రోజున భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాబోతోంది కాబట్టి ఈ తెలంగాణలో ఖచ్చితంగా మీ కోసం మేము తీరుస్తామనేటువంటి భరోసాను మేము ఇస్తున్నాం. రైట్, ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తిగా మద్యపానంతో నింపేసి తెలంగాణ గ్రామాలలో ఒక్కొక్క గ్రామంలో దాదాపుగా ఒక 20-30 లిక్కర్ షాపులు పెట్టి ఇక్కడ గ్రామాలను విధ్వంసం చేసినారు, కుటుంబాలను విధ్వంసం చేసినారు, తాగుబోతుల తెలంగాణను చేసినారు. ఇవాళ అట్లాంటి పరిస్థితినే దేశవ్యాప్తంగా చేయాలనేటువంటి ఉద్దేశంతో దీన్ని ఒక రోల్ మోడల్గా చూపించి లిక్కర్ దందాను ముఖ్యమంత్రి కేసీఆర్ గారి కుటుంబ సభ్యులే చేస్తున్నారు అనడానికి ఇవాళ మీరు చెప్పినటువంటి ఇవాళ లిక్కర్ స్కామ్లో ముఖ్యమంత్రి గారి కుమార్తె పేరు రావడం అనేటువంటిది, ఇవాళ రిమాండ్ రిపోర్ట్లో కల్వకుంట్ల కవిత గారి పేరు కూడా రావటము, ఇవాళ వారిని కూడా ఎంక్వైరీ చేసేటువంటి అవకాశం ఈడీ ఉంది అని చెప్పి వచ్చినటువంటి వార్తల నేపథ్యంలో ఖచ్చితంగా దర్యాప్తు సంస్థలు వాటి పని అవి చేసుకుంటా పోతాయి. ఈ విధంగా దేశం ఉండేటువంటి వాళ్ళకు ఏదైతే వాళ్ళకు శిక్ష పడాలో ఆ శిక్ష ఖచ్చితంగా పడితీరుతుంది. ఇప్పుడు భరోసా యాత్ర వల్ల ప్రజలకు ఏమని చెప్పబోతున్నా, ఏమని మెసేజ్ చెప్తారు? డెఫినెట్గా ఇవాళ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 2014 అధికారంలోకి వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ దాదాపుగా 58 సంక్షేమ పథకాలను భారతదేశంలో ఉన్నటువంటి అందరు ప్రజలకు కూడా ఇస్తుంది. అయితే ఈ తెలంగాణ రాష్ట్రానికి వచ్చేసరికి చాలా వరకు సంక్షేమ పథకాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందకుండా వచ్చినటువంటి తీసుకున్నటువంటి డబ్బును పక్కదారి పట్టించడం ఒక ఎత్తు. అయితే అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయకుండా ప్రజలకు అందకుండా చేయడం మరొక ఎత్తు. అంటే ఈ విధంగా చేస్తున్నటువంటి తెలంగాణ సర్కారు వలన తెలంగాణ ప్రజలకు కేంద్రం నుంచి వచ్చేటటువంటి సంక్షేమ పథకాల ఫలితాలు అందకుండా పోతున్నాయి. కాబట్టి డెఫినెట్గా రేపు డబుల్ ఇంజన్ సర్కార్ వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేంద్రంలో ఉన్నటువంటి 58 సంక్షేమ పథకాల ఫలితాలు ఇక్కడ అందిస్తాం. ఇవాళ కేంద్రం ఆవాస్ యోజన ద్వారా డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు డబ్బులు ఇస్తుంది. ఇవాళ వీళ్ళు పక్కదారి బట్టి ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ఇస్తలేరు. ఇవాళ కేంద్రం ఫసల్ బీమా యోజన పథకం ఇస్తుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో దాన్ని అమలు చేయకుండా చేసి రైతులకు పంట నష్ట పరిహారం రాకుండా చేస్తున్నారు. ఇవాళ ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఆయుష్మాన్ భారత్కి సంబంధించినటువంటి డబ్బును కూడా తీసుకొని ఆరోగ్యశ్రీ పేరు మీద ఇక్కడ వాడుకుంటున్నారు తప్ప అది నరేంద్ర మోడీ గారు ఇస్తున్నారని చెప్పట్లేదు. ఇవాళ ఈ ఊరే సాక్ష్యం. ఈ ఊర్లో ఉన్నటువంటి గ్రామ పంచాయతీకి కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నిధులు తీసుకొని పింక్ రంగు వేసుకొని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ ఉపాధి హామీ డబ్బుల విషయంలో కావచ్చు, ఇక్కడ వేసినటువంటి కరెంటు పోల్స్ కావచ్చు, వేస్తున్నటువంటి రోడ్లు కావచ్చు, జరుగుతున్నటువంటి అభివృద్ధి కావచ్చు, పిహెచ్సిల మెయింటెనెన్స్ కావచ్చు, స్కూళ్ళ మెయింటెనెన్స్ కావచ్చు, ఈ డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. ఇదే కాకుండా ఇంకా అనేక రూపాలుగా కూడా వస్తున్నటువంటి డబ్బును ఖచ్చితంగా ప్రజల కోసమే మేము పెట్టుబడి పెట్టదలుచుకున్నాము, ప్రజలకే మేము అందించదలుచుకున్నాం. కాబట్టి రేపటి నాడున మమ్మల్ని మేము ఉన్నామనే భరోసా ఇస్తాం. రేపటి డబుల్ ఇంజన్ సర్కార్లో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలందరికీ కూడా చెప్తున్నాం, కేంద్రం నుంచి వచ్చే ప్రతి పథకానికి సంబంధించిన ప్రతి రూపాయి కూడా మీకు చేరేటట్టు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రతి రూపాయి కూడా మీకు చేరేటట్టు చేస్తామని చెప్పి మేము భావిస్తున్నాం. ఈ నెల 2న జరిగే వధువు వివాహానికి లగిశెట్టి శ్రీనివాస చారిటబుల్ ట్రస్ట్ వారు పుస్తమెట్టలు మరియు పెళ్లి చీరను వితరణగా అందించారు. సిరిసిల్ల నెహ్రూ నగర్కు చెందిన కొంగ మమత, కీర్తిశేషులు పరశురాముల కూతురు నేహశ్రీ వివాహం రేపు జరుగుతుండగా లగిశెట్టి శ్రీనివాస్ పద్మశాలి పుస్తమెట్టలు మరియు పెళ్లి చీరే అందించారు. వీరి వైవాహిక జీవితం సాఫీగా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, ఆ సంతోషి మాత అమ్మవారి కృప వీరికి ఉండాలని కోరుకున్నారు. ఇందులో స్థానిక కౌన్సిలర్ గడ్డం భగవాన్, ట్రస్ట్ సభ్యులు సిరిసిల్ల రాజేశం, దేవనపల్లి రామకృష్ణ, మోర అజయ్ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు. మలిదశ తెలంగాణ పోరాటంలో ప్రాణత్యాగం చేసుకున్న పోలీస్ కృష్ణయ్య 8వ వర్ధంతి వేడుకలను సిరిసిల్లలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ ఉద్యమంలో ప్రాణత్యాగానికి పాల్పడ్డ పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి సందర్భంగా సిరిసిల్లలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో స్థానిక అమరవీరుల స్థూపం వద్ద ఘన నివాళులర్పించారు. కృష్ణయ్య చిత్రపటానికి జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్దే, మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ మరియు ముదిరాజ్ కులస్తులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ కోసం పోరాటాలు సాగుతున్న కేంద్ర ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేకపోవడంతో మనస్తాపానికి గురైన పోలీస్ కృష్ణయ్య తన రివాల్వర్తో కాల్చుకొని ఆత్మార్పణం చేసుకున్నాడని అన్నారు. వారి త్యాగ ఫలితంగానే తెలంగాణ సిద్ధించిందని, వారి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరం ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత కేసీఆర్ ప్రభుత్వం కృష్ణయ్య కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ముదిరా సంఘం నాయకులు కోడి అంతయ్య, పరుష హనుమాన్లు, కౌన్సిలర్ ప్రతిపాక, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు పోలీస్ కృష్ణయ్య ముదిరాజ్ 13వ వర్ధంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు పెద్దలు రాహుల్ హెగ్డే, మన ఎస్పీ రాజన్న సిరిసిల్ల జిల్లా గారు,
మరియు మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళా చక్రపాణి గారు, మన కౌన్సిలర్ గారు మరియు మన పర్షన్మన్లు అన్న రాష్ట్ర నాయకులు, ముదిరాజ్ సంఘం, మన జిల్లా వెంకటస్వామి, అదేవిధంగా మన ముదిరాజ్ నాయకులు, మండల నాయకులు అందరికీ, ముదిరాజ్ బంధువులందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మరి మలిదశ తెలంగాణ ఉద్యమంలో తన పిస్టల్తోటి రివాల్వర్తోటి కాల్చుకొని తెలంగాణ రావాలని, తెలంగాణ ఆకాంక్ష నెరవేరాలని మరి అశురు బాసిన ముదిరాజ్ ముద్దుబిడ్డ పోలీస్ కిష్టయ్య గారు మరి ఆనాడు అమరుడైనాడు. మరి తదనంతరం వారికి, వారి కుటుంబాన్ని మన రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ గారు మరి వారి కుటుంబాన్ని ఆదుకొని వాళ్ళ భార్యకు ఉద్యోగం ఇవ్వడమే కాకుండా తన కుమారుని కొడుకు ఉద్యోగం ఇవ్వడం జరిగింది. మరి అంతేకాకుండా వాళ్ళ కూతురికి మెడికల్ మెడిసిన్ సీటు ఇవ్వడం జరిగింది. మళ్ళీ తర్వాత కూడా మెడిసిన్ సీటు ఇవ్వడానికి కూడా ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నారు. వారి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటున్న మన పోలీస్ డిపార్ట్మెంట్ వారికి, మన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఆధ్వర్యంలో కుల సంఘం పెద్దల ఆధ్వర్యంలో వారి వర్ధంతి వేడుకలు కూడా జరుపుకోవడం జరుగుతుంది. నీటి కార్యక్రమానికి చేసిన పెద్దలు జిల్లా ఎస్పీ గారికి, అదేవిధంగా ముతరాజు సంఘం పెద్దలందరికీ, ఇక్కడ గౌరవ స్థానిక కౌన్సిలర్ ప్రతిపాక పద్మశంకర్ గారికి, మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు. మరి మన తెలంగాణ గురించి ఎంతో పోరాడిన గొప్ప వ్యక్తి, మరి వారు మళ్ళీ దశ నుంచి మరి పోరాడి మన ఉద్యమంలో పాల్గొని మరి పాల్గొన్నందుకు మరి గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలు మరి వారి కుటుంబాన్ని కూడా ఆదుకొని వారి భార్య కానీ వారి పిల్లలకు కానీ అన్ని రకాల సహాయ సహకారం చేస్తూ ఆదుకుంటున్న గౌరవనీయులు ముఖ్యమంత్రి వారిలకు, మరి ముదరాజు కులము పెద్దల పక్షాన, మరి మా శిశుల పట్టణ ప్రజల పక్షాన ధన్యవాదాలు. తెలంగాణ ఉద్యమంలో మన పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కిష్టయ్య గారు అప్పుడు ఆయన ప్రాణం త్యాగం చేశారు, ఆయన అమరయ్యాడు. తెలంగాణ వచ్చిన తర్వాత మనము ఇప్పుడు తెలంగాణ చాలా రంగంలో, చాలా ఫీల్డ్స్లో మన భారతదేశంలోనే మంచి స్థానంలో ఉంది. సో ఈరోజు మన తెలంగాణ కోసం ఎవరెవరు పోరాడారు వాళ్ళందరూ కూడా స్మరిస్తూ కిష్టయ్య గారికి, వాళ్ళ ఫ్యామిలీ కూడా సానుభూతి తెలియజేస్తూ, మనం ఎప్పుడు కూడా డిపార్ట్మెంట్ వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఎప్పుడు కూడా మనం అండంగా ఉంటాం. ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డిపేటలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మండల వైద్యాధికారి డాక్టర్ స్రవంతి ఎయిడ్స్ పై అవగాహన కల్పించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎల్లారెడ్డిపేట పరిధిలోని ప్రపంచ ఎయిడ్స్ డే దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించడం జరిగింది. దీనిలో భాగంగా ఎల్లారెడ్డిపేట ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి మరియు ప్రజలకు ఎయిడ్స్ పై అవగాహన కల్పించడం జరిగింది. ఎయిడ్స్ వ్యాధికి సంబంధించిన వ్యాధులు, ఎయిడ్స్ వ్యాధిని కలిగించే వైరస్ గురించి, దాని వ్యాపించే పద్ధతుల గురించి, ఎయిడ్స్ లక్షణాలు మరియు పరీక్షలు, మందుల గురించి తెలియజేయడం జరిగింది. అనుమానం గల వ్యక్తులు ఎవరైనా ఉంటే ఆరోగ్య కార్యకర్తలను కానీ లేదా ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వచ్చి తగిన సలహాలు సూచనలు తీసుకోవచ్చు, పరీక్షలను కూడా చేసుకోవచ్చును. ఎయిడ్స్ వ్యాధిని ముందుగానే గుర్తించి పరీక్ష చేసుకుని మందులు వాడితే అందరిలాగా సాధారణమైన జీవితాన్ని గడపచ్చు. దీనికి సంబంధించిన మందులు ఏఆర్టీ సెంటర్లో అందుబాటులో ఉండును. ఇటు కార్యక్రమంలో సామాజిక ఆరోగ్య కేంద్రం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ యగదండి బాబు మరియు పిహెచ్ఎన్ రజనీ సూపర్వైజర్లు లూర్త్ మేరీ, శోభారాణి, పద్మ, ల్యాబ్ టెక్నీషియన్లు మరియు ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.